హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్లు అయితే స్టార్ట్ కావడం జరిగిందండి సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు యాస్పరెంట్స్కి సో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు సో మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని అయితే ఇక్కడ ఫాలో అవచ్చు సో ప్లస్ బెనిఫిట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి షెడ్యూల్డ్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి ఫుల్ సిలబస్ అనేది ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది సో స్ట్రాంగ్ సెలెక్షన్ ఆఫ్ బ్యాచెస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్గా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్ట్రాంగ్ సెలెక్షన్ బ్యాచెస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్ రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐపిఓ ట్వంటీ ట్వంటీ వన్ నెక్స్ట్ స్ట్రాంగ్ సెలెక్షన్ ఆఫ్ బ్యాచెస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్ టార్గెట్ ఐబీబీఎస్ పిఓ ట్వంటీ ట్వంటీ వన్ సో మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టెన్ సో ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుందండి ఓకేనా అంతేకాకుండా ప్రతిరోజు మనము ఈవినింగ్ టైంలో తొమ్మిది నుంచి పది గంటల వరకు డైలీ ఆన్లైన్ కరెంట్ అఫేర్స్ అయితే చెప్పుకుంటున్నాము ఆన్లైన్ టెస్ట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది ఓకేనా కానీ మనం ఉద్యోగం చేసేది మాత్రము తెలుగు రాష్ట్రంలోనే ఓకేనా సో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి నుండి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఓకేనా సో ఇది ఒక యూనివర్సిటీ కాబట్టి ఇందులో ఉద్యోగాలు అయితే కొన్ని తక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఎప్పుడూ కూడా రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి చాలా తక్కువ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ప్రతిసారి విడుదల చేస్తూ ఉంటుంది అయితే టీచింగ్ సంబంధించి చూసినట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగా అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ అద్వైత వేదాంత నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిష్టాద్వాయిత వేదాంత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ అంటూ మనకు అన్నిట్లో కూడా ఒక్కొక్క వేకెన్సీ మాత్రమే ఉంది చాలా పెద్ద అంటే మంచి పోస్టులు ఫ్రెండ్స్ ఇవి ఓకేనా మరి నాన్ టీచింగ్లో చూసినట్లయితే ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తము ప్రైవేట్ సెక్రటరీ రెండు ఉన్నాయి ఓకేనా మరి చూసినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్ మూడు ఉన్నాయండి ఇక్కడ ఓకేనా సో గమనించాలి

సో ద లాస్ట్ డేట్ అండ్ ద సబ్మిషన్ ఆఫ్ ద డౌన్లోడ్ డ్యూలీ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫ్రామ్ ఈ సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే మనము సబ్మిట్ చేయాలండి ద క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ప్రైవేట్ సెక్రటరీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అగైన్ దిస్ దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటూ మనకైతే ఇచ్చారు నీ నాట్ టు అప్లై అగైన్ ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే మళ్ళీ చేయనవసరం లేదు అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేశానండి సో లాస్ట్ డేట్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది పదహారవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు అయితే మనము అప్లై చేయాల్సి ఉంటుంది అంటే ఆఫీస్ టైమింగ్లో మనమైతే అప్లై చేయవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ కనుక మీరు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు కనుక అప్లై చేయాలనుకుంటే సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఫర్ ద నాన్ టీచింగ్ పోస్ట్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ సో ఎన్ని డిగ్రీ వాళ్ళైతే అప్లై చేయొచ్చండి దీనికి ఓకేనా సో ఇక్కడ మన యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ దానిపైన ఉంటుంది నోటిఫికేషన్ పైన డేట్ వచ్చేసి ఈ రోజు డేట్ డిడి నెంబర్ కూడా వేయాలండి అమౌంటు ఏ బ్యాంక్లో మనం డిడి తీసాము సో నెక్స్ట్ ఆఫీస్ చూడండి మనం అవసరం లేదు ఫిల్ చేయని అవసరం లేదు సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి సో ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇది ఇక్కడ వన్ బై వన్ ఇక్కడ ఇచ్చిన విధంగా అయితే ఫిల్ చేయాలి సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సో మనమైతే దీన్ని సో చూడండి ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా ఫిల్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మీకు కనుక అప్లై చేయాలనిపిస్తే కంపల్సరీగా అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనకి ఏమడిగారు ఇంగ్లీష్లో ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ని మన ఓన్ హ్యాండ్ రైటింగ్తో కూడా దీన్ని అయితే కంపల్సరీగా ఫిల్ చేయాలి ఫిల్ చేసినటువంటి యొక్క ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేషనల్ సాంస్క్రిత్ యూనివర్సిటీ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ అనేటువంటి అడ్రస్కి అయితే మనము పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంపార్టెంట్ నోటీస్ అండి సో అంటే మీకు ఏమైనా డౌట్ రావచ్చు సార్ చాలా తక్కువగా ఉన్నాయి కదా పోస్టులు అంటే సో ఏంటి ప్రాబ్లం ఏంటి సో వస్తే రావచ్చు కదా ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే పిహెచ్ వాళ్ళకైతే అసలు ఫీ కూడా లేదు సో చూడండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా సో లైఫే టర్నింగ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఒకటే ఉన్నాయి కదా రెండే ఉన్నాయి కదా సో అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే మాత్రము సో ఇక మీ ఇష్టం అప్లై చేయాలనుకున్న వారు మాత్రమే చేయండి లేదా కనీసం మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి వారికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అనే ఎస్ట్ బాయ్ సో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ఆర్కే ట్యూటోరియల్ ఆర్కే పబ్లికేషన్ తరఫున సో మంత్లీ మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంది సో ప్రజెంట్ మార్చి నెల వరకు కూడా ఉన్నాయి ఒక నెలకు కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా ఇరవై ఐదు రూపాయలతో మీకు నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ లెస్ అమౌంట్ బట్ మీరు ఆ మెటీరియల్ చూసినట్లయితే చాలా వర్త్ఫుల్గా ఉంటుందండి ఓకేనా మార్చి నెల పీడిఎఫ్ మ్యాగ్జిన్ అండి ఇది మరి ఈ నెల కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే వెయ్యి కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయండి పూర్తి వివరణతో ఆరు వందల ప్లస్ జనరల్ స్టడీస్ ప్లస్ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి అన్లిమిటెడ్ స్ట్రాటజీకే ప్రశ్నలు ఉంటాయి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెల మరి అంతేకాకుండా డైలీ ఫ్రీ క్లాస్ కూడా ఉంటుందండి క్లాస్ కూడా మీరు ఫ్రీగా వినవచ్చు మన యొక్క ఛానల్లో అంతేకాకుండా నెలవారి కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ పొందే విధానం ఏ విధంగా పొందాలండి సో మీరు ఇక్కడ క్రింద చూపించినటువంటి నెంబర్ ఉంది కదా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఓకేనా అమెజాన్ పే కానీ ఏదైనా ఒకటి పే చేసిన వెంటనే అక్కడ మీకు ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అని అడుగుతుంది కదా సో ఏ మంత్ది కావాలో అక్కడ మెన్షన్ చేసి ఏ టైంకి ఏ డేట్కి పే చేస్తున్నారు మీరు అనేది అక్కడ మెన్షన్ చేసి అది మంచిగా స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే ఇన్ వన్ అవర్లోనే మీకు పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఒక నెలకి కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండి ఓకేనా ఇరవై ఐదు రూపాయలు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ బట్ ఆ మెటీరియల్ చూసాక మీకే అర్థమవుతుంది ఎంత వర్త్ఫుల్ మెటీరియల్ అనేది ఓకేనా సో అక్టోబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకు ఏ నోటిఫికేషన్కైనా అక్టోబర్ నుంచి సరిపోతాయి కాబట్టి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి సో ఏ మంత్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా సో ఇదండి రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ థ్యాంక్ యూ బాయ్